హాయ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పశువులు పాలు ఇవ్వాలి అంటే దానికి తగ్గ ఒక అద్భుతమైన చిటిక ఉంది న్యాచురల్ చిటిక ఆ తర్వాత ఆవు కానీ బర్రె కానీ విపరీతంగా పాల ఉత్పత్తి పెంచుకుంటుంది దానికి తగిన శక్తి వస్తుంది పాలల్లో కూడా పోషక గుణాలు అద్భుతంగా ఉంటాయి పాలు చిక్కగా ఉంటాయి ఎటువంటి రోగము లేకుండా ప్యూర్ పాలు మీకు అందుబాటులోకి వస్తాయి పశువు ద్వారా అది ఎలాగో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదంటే చేసుకోండి ఇంకా బోల్డ్ అనే చిట్కాలు మేము రెగ్యులర్గా మీకు అందిస్తూ ఉంటాం అయితే పశువులకు సంబంధించి రకరకాల ఎమోషన్స్ ఉంటాయి వాటికి తగ్గ ఆరోగ్యము అన్ని పరిసరాల శుభ్రత అన్నీ కూడా పాటిస్తూ ఉండాలి ఒక్కోసారి పరిసరాలు ఎంత శుభ్రంగా పాటించినా వాటికి తగ్గ పోషకాలు అందకపోవచ్చు అందుకోసం మీరు చిన్న ఈ చిట్కాను మెయింటైన్ చేస్తే అద్భుతమైన పాల ఉత్పత్తి జరుగుతుంది అది ఎలాగ అంటే రెండు కేజీల పప్పాయా తీసుకోండి అంటే బొప్పాస్ పండు బొప్పాయి పండు అంటాం పచ్చి బొప్పాయి తీసుకొని వాటిని చక్కగా ముక్కలు చేసుకోండి మనం ఏదైతే మామిడికాయ ముక్కల్లాగా దోసకాయ ముక్కల్లాగా కట్ చేసుకుంటామో అలా ముక్కలు చేసి వాటిని నీళ్ళల్లో వేసి పెట్టండి ఆ తర్వాత వంద గ్రాముల మెంతులు తీసుకొని చక్కగా దంచి పొడి చేసి ఆ వంద గ్రాముల మెంతి పొడిని ఆ నీళ్ళల్లో వేయండి ఆ తర్వాత అగ్గి ముట్టిస్తే అవి ఉడుకుతూ ఉంటాయి ఇంతలో ఒక కిలో బెల్లాన్ని పగలగొట్టి అందులో వేయండి ఇవన్నీ కూడా చక్కగా మరుగుతూ లాస్ట్కి ఆ పప్పడికాయ ముక్కలు చక్కగా మెత్తగా ఉడుకుతాయి అదంతా కూడా కషాయంలాగా తయారవుతుంది దాన్ని చల్లార్చుకోండి చల్లార్చుకొని మీ ఆవుకు కానీ బర్రెకు కానీ చక్కగా ఒక పాత్రలో ఆ నీళ్లు ఆ బొప్పాయి ముక్కలు అన్నీ వేసేయండి ఆ ఆవు చక్కగా దాన్ని నములుకుంటూ తింటూ ఆ నీళ్ళన్నీ తాగేస్తుంది ఇలా ఎండాకాలమైనా వానకాలమైనా సరే రోజు తప్పి రోజు అలా రోజుకొక్కసారి మూడు పూటలు చేయండి అంటే ఉదయం సమయంలో ఇవాళ అంటే సోమవారం చేస్తే మంగళ వదిలేసి బుధ గురువారం వదిలేసి శుక్ర అంటే సోమ బుధ శుక్ర చేయండి ఆ తర్వాత పాల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది ఆవుకు బర్రెకి ఆరోగ్యం కూడా ఉంటుంది మీ పశువు అద్భుతంగా ఉంటుంది చూడండి చిట్కా ట్రై చేసి మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి